కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఒక్కసారిగా పాఠశాలలకు బంద్ ప్రకటించింది. సుమారు 2 నెలలుగా నడిచిన పాఠశాలలు మూసివేయడంతో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న హాస్టల్ విద్యార్థులు తమ ఇళ్లలోకి తిరిగి వెళ్లేందుకు సిద్దమయ్యారు. తాము తెచ్చుకున్న లగేజీని తీసుకుని తల్లిదండ్రుల కోసం వేచి చూస్తున్నారు. కొందరు ఆటోలలో తమ లగేజీని తీసుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. అయితే కరోనా రావడం వల్ల మాకు స్కూల్ బంద్ చేశారు. నేను 10th క్లాస్. మాకు స్కూల్ స్టార్ట్ అయ్యి 1 నెల 22 రోజులు మాత్రమే అయ్యింది. అయినప్పటికీ మాకు ఇప్పుడే స్కూల్ బంద్ చేసేసారు. ఇక మేము హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం అందరం.